హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి సజెషన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మన ఛానల్లోని 10,000 మెంబర్స్ అనేది మనం రీచ్ అయ్యాము. ఇంకా చాలా మందికి ఉపయోగపడని చెప్పి మేము కోరుకుంటున్నామండి. సో ఇవాళ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. 21st క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది సిఐ అండ్ ఎస్ఐ అన్ అమౌంట్ ఆఫ్ 15,000 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ ఇస్ 96 రూపీస్ అని చూడండి. 1500 రెండు సంవత్సరాలకు వచ్చే సిఐ మరియు ఎస్ఐల భేదం వచ్చేసి మనకు 96 రూపీస్ అన్నారు. అంటే చూడండి, సిఐ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 96 అని మెన్షన్ చేశారు. అయితే సంవత్సరానికి మనకు ఆర్ ఎంత ఉండేనో మనకు కనుక్కోమని చెప్పి చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇటువంటి వాటికి ఇప్పుడు చూడండి, నార్మల్గా అయితే మనం ఏం తీసుకుంటాము, ఫార్ములా ఏముంది మనకు, పి ఇంటూ 1+R/100 n-PTR/100 96 రూపీస్ వేసుకొని ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా అవసరం లేకుండా డైరెక్ట్లీ ఒక ఫార్ములా అనేది ఉందండి. ఇలా రెండు సంవత్సరాలకు వచ్చే భేదం అనేటప్పుడు మనకు ఫార్ములా ఏమంటుంది అంటే, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు PR² / 100² అనే ఫార్ములాతో మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, పీ వాల్యూ ఇక్కడ ఉంది మన దగ్గర 15,000, డిఫరెన్స్ 96 ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో మన దగ్గర ఏమున్నాయి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. 96 = ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి మనకు 15,000 రూపీస్ ఇంటూ R² / 100². సో ఈ 100² ఏమవుతుంది మనకు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10,000 అవుతుంది. సో 10,000 అయితే చూడండి, ఇక్కడ డైరెక్ట్ దీన్ని ఇక్కడ 10,000 అయిన తర్వాత ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇక్కడ తీసుకెళ్ళి మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లోని, 96 = 15,000 × R² / 10,000 అవుతుంది. సో ఈ త్రీ జీరోస్ క్యాన్సిల్ చేసేసాను. దెన్ ఇక్కడ నాకు ఇది 2 టైమ్స్ అండ్ ఇక్కడ ఇది 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న డివిజన్ ఇక్కడికి వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది నాకు, 96 × 196 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, 192/3 వస్తుంది. సో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, ఇందులోని 64 టైమ్స్ అనేది పోతుంది. ఏంటిది, R² వాల్యూ అనేది 64 వస్తుంది. దెన్ నాకు ఆర్ ఎంత అవుతుంది, 8 అనేది అవడం జరుగుతుంది. ఓకేనా, ఎందుకంటే 8² = 64. సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంట, 8% అంట. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ 2 ఇయర్స్ అట్ 4% పర్ యానం. చూడండి, ఇంతకు ముందు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేడు, ఇప్పుడు మనకి ఏం చేయమంటున్నాడు, ద సమ్ ఈజ్ అంటున్నాడు. సో అమౌంట్ కనుక్కోమంటున్నాడు కాబట్టి సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడాను, D = PR² / 100². సో నాకు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు ఈ రెండింటిలో కూడాను, 1 రూపీ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో 1 = P × R² అంటే నాకు 16 అవుతుంది బై నెక్స్ట్ ఇక్కడ 100² కాబట్టి 10,000 అవుతుంది. సో దీని అట్లా తీసుకెళ్ళిపోతే నాకు అప్పుడు ఏమవుతుంది, P = 10,000/16 అవుతుంది. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది మనకు, 16 అనేది పోతుంది 96 టైమ్స్, దెన్ 40 మిగులుతుంది నాకు, దెన్ 16 × 32 కాబట్టి 8 అనేది మిగులుతుంది, 16 5. సో దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 625 రూపీస్ అనేది అవుతుంది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఇంతకు ముందు లాగే ఫార్ములా ఇదే ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, 2 ఇయర్స్కి అన్నప్పుడు డిఫరెన్స్ మనము ఈ విధంగా కనుక్కుంటాం. అదేవిధంగా 3 ఇయర్స్కి వచ్చినప్పుడు కూడా ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది నేను మీకు మళ్ళీ చెప్తాను చూడండి, ఇంకా అటువంటి ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, 23rd. కొంత అసలుపై 2 సంవత్సరాలు అయ్యే చక్రవడ్డీ 832 రూపీస్, అంటే అసలుపై అదే కాలానికి బారు వడ్డీ 800. అంటే మనం చూడండి, దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ ఇస్ 832 రూపీస్ అండ్ ద ఎస్ఐ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఇస్ 800 అన్నారు. చూడండి, రెండింటికి కూడాను సేమ్ పీరియడ్ అనేది ఇవ్వడం, అంటే టైం అనేది సేమ్ ఉందంట, రెండింటికి కూడాను 2 ఇయర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ విల్ బి, మనకు 2 ఇయర్స్ ఇచ్చేసాడు కాబట్టి ఈ 2 ఇయర్స్ దాంట్లో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతో లేదు. ఓకేనా, సో ఫస్ట్ నేను ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కుంటాను. ఇప్పుడు చూడండి, నాకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 832 రూపీస్. అదేవిధంగా ఎస్ఐలో ఎంత ఉంది నాకు, 2 ఇయర్స్కి వచ్చేసి 800 రూపీస్ అనేది ఉండడం జరిగింది. అయితే చూడండి, ఎప్పుడు కూడాను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సేమే ఉంటుంది కాబట్టి, నేను ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 400 తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్ఐ కూడా ఎంత అవుతుంది, 400 అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి. దెన్ సెకండ్ ఇయర్కి నాకు
సేమ్ మళ్ళీ ఎస్ఐ 400 ఏ ఉంటుంది కాబట్టి సిఐ కూడాను ఈ 400 మీద నాకు ఎంత ఎక్కువ అన్నాడు 832 రూపీస్, సారీ 32 రూపీస్ అన్నాడు కాబట్టి ఈ 400లోని 10% నాకు 40 అవుతుంది. దెన్ ఇది ఎన్ని ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే ఏం తీసుకోవచ్చు, డైరెక్ట్లీ 8% అని తీసుకోవచ్చు కదా. సో నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 8% అని చెప్పేసి ఇక్కడ నాకు అర్థం అవుతుంది. ఓకేనా, ఎందుకు అంటే ఇక్కడ 832 రూపీస్లోని 32 రూపీస్ నేను చూసుకుంటే నాకు ఎంత వస్తుంది, 8% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లేదు. ఓకేనా, సో ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కుందాం. ఇప్పుడు మనము మనకు ఏమి ఇచ్చాడు, ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. నా దగ్గర టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, 80,000 అవుతుంది. దెన్ పీ ఇంటూ టైమ్ 2 ఇయర్స్ ఆర్ 8. సో ఇక్కడ 8 అనేది ఇందులోని 10,000 టైమ్స్ పోతుంది, దెన్ 2 అనేది ఇందులోని 5,000 వస్తుంది. సో నాకు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా వచ్చేసింది 5,000. సో ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, థర్డ్ ఇయర్కి ఎంత అయింది అనేసి మనం కనుక్కోవాలి. థర్డ్ ఇయర్కి ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్ వరకు ఉన్న దాంట్లోని భేదం ఇచ్చాడు, దెన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది నా దగ్గర, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 5,000 ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8 ఉంది, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంతకు ముందు దానికి 2 ఇయర్స్ది కనుక్కుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎన్నో ఇయర్ది కనుక్కుంటాను, థర్డ్ ఇయర్ది కనుక్కుంటాను. సో చూడండి, థర్డ్ ఇయర్ దానికి డైరెక్ట్లీ ఎస్ఐ ఈజ్ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100. సో 5,000 ఇంటూ టైమ్ ఎంత అవుతుంది అప్పుడు మనకు, థర్డ్ ఇయర్ ఇంటూ 8 బై 100. సో 2 0s 2 0s గెట్స్ క్యాన్సిల్. సో 53,150, దెన్ 1,200 ఈజ్ పర్ థర్డ్ ఇయర్. ఓకేనా, నాకు థర్డ్ ఇయర్ వరకు ఎంత పే చేస్తాను, 12,000 పే చేస్తాను. అదేవిధంగా సిఐలో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్లో నేను ఎంత పే చేశాను, 4,000 పే చేశాను. సెకండ్ ఇయర్లోని 400 పే చేశాను, 400 మీద 8% అంటే 32 రూపీస్, దాట్ ఈస్ ఈక్వల్స్ టు 432. నెక్స్ట్ థర్డ్ ఇయర్ మీద ఈ 432 మీద మళ్ళీ నేను 8% అంటే నాకు ఎంత వస్తుంది అంటే నియర్లీ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 32 అంటే 432లోని 10% అంటే నాకు 43.2 వస్తుంది. దెన్ నాకు 8% ఎంత వస్తుంది అంటే వాల్యూ వచ్చేసి నాకు నియర్లీ 34.56 అనేది రావుతుంది. సో చూసుకుంటే అప్పుడు నాకు రెండింటిని యాడ్ చేసుకుంటే 56 దెన్ 6 466 రూపీస్ అనేది నేను థర్డ్ ఇయర్లో పే చేస్తున్నాను. ఇక్కడ నన్ను ఏం అడిగాడు అంటే టోటల్ 3 ఇయర్స్ కూడా కనుక్కున్న తర్వాత వాటి మధ్య భేదం అన్నాడు కాబట్టి. సో ఈ 1200 ఈ 400 ఈ 400 ఈ 400 కామన్ ఉంటుంది కాబట్టి సో సింప్లీ నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 32ని లేకపోతే డైరెక్ట్ మేము అన్నీ యాడ్ చేసుకున్నా పర్లేదండి, కన్ఫ్యూజన్ లేకుండా 400 432 466.56. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8 దెన్ 6 ప్లస్ 3 9, 1298 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. దీని నుంచి నేను ఎంత తీసేసేయాలి, 1200 రూపీస్ తీసేస్తాను కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు 98.56 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్. ఓకేనా, సో ఇది కొంచెం సింపుల్ అంటారు, లెంతి ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అయితే ఏం చేసుకుంటాను, దీన్ని కొంత అసలుపై 2 సంవత్సరాలు అయ్యే చక్రవడ్డీ 832 నా దగ్గర ఉంది. సో దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒకటే సింపుల్ ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎట్ ఏ టైం క్లియర్ అయిపోతుంది, అది 8% అనేది మనకు ఫస్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నా దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ అమౌంట్ లేదు, కనుక్కోవచ్చు ఎట్లా, పీటీఆర్ బై 100. దెన్ థర్డ్ ఇయర్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ మీకు ఫార్ములా వైజ్ వెళ్ళిపోయినా కూడా మనం దాన్ని సాల్వ్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇంత లెంతీ చేసుకున్నా కూడా అయిపోతుంది. ఓకేనా, ఆ ఫార్ములా ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాయింట్స్ అలా వస్తుంది కాబట్టి చెప్పలేను. సో నెక్స్ట్ ప్రాబ్లంలో దాన్ని మీకు కంపల్సరీగా టీచ్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ 24th వన్ చూసుకుందాము. కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% వడ్డీ రేటుతో అయ్యే బారు వడ్డీకి ప్రతి 6 మాసాలకు వడ్డీ కలిపే విధంగా అయ్యే చక్రవడ్డీకి వ్యత్యాసం 124.05 పైసా అన్నారు. అయితే అసలు ఎంత అని చెప్పి అడుగుతుంది, ఇది కూడా చాలా లెంతీ క్వశ్చన్ అండి. కొంచెం మీరు చూడండి ఇక్కడ ఏమన్నారు మనకు, సిఐకి మరియు ఎస్ఐకి డిఫరెన్స్ ఇచ్చేసారు, ఎంత అంటే 124.05 అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. చూడండి వీటిని మనము ఏం తీసుకుంటాము, ఇంతకుముందు అయితే డైరెక్ట్గా అయితే ఫార్ములా ప్రకారం చూసుకుంటే 2 సంవత్సరాలు అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, బట్ ఇక్కడ ప్రతి బారు వడ్డీకి ప్రతి 1/2 సంవత్సరం అంటే 6 మాసాలకు అయ్యేది కనుక్కోమన్నాడు కాబట్టి దానికి కంపల్సరీగా మనము ఫార్ములా వేసే వెళ్ళాల్సింది. ఎలా అంటే పి ఇంటూ 1 ప్లస్ మనకు ఆర్ బై 100 టు ది పవర్ ఆఫ్ 4 ఇయర్స్, 4 టైమ్స్ మనం తీసుకుంటాం కాబట్టి 4 మైనస్ పి. ఎందుకు అంటే డైరెక్ట్గా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఓకేనా, సో మైనస్ మళ్ళీ ఏం తీసుకోవచ్చు మనము,
PTR by 100. So ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎందుకంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 124.05. సో ఇక్కడ నేను కనుక్కోవాల్సింది ప్రిన్సిపల్. సో అన్నిట్లో నుంచి కూడా ఇక్కడ కూడా ఉంది కాబట్టి పీని కామన్ తీసుకుంటే నాకు ఏముంటుంది అప్పుడు 1 ప్లస్ R/100. ఇక్కడ ఆర్ అంటే ఎంత ఉంది మనకు 10 ఉంది, బట్ ఇక్కడ మనం అర్ధ సంవత్సరానికి తీసుకుంటాం కాబట్టి 5 తీసుకుంటాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 105 అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ 21/20 to the power of 4. ఓకేనా. నెక్స్ట్ మైనస్ పి ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది, మైనస్ ఆఫ్ టీ ఇంటూ ఆర్. ఇక్కడ టీ ఎంత ఉంది నాకు 2 ఇయర్స్ ఉంది, ఆర్ వచ్చేసి 10 ఉంది. సో అప్పుడు ఏమవుతుంది 2 × 5/100. సో ఇదిలో 20 టైమ్స్ పోతుంది, ఇదిలో 10 టైమ్స్ పోతుంది. డైరెక్ట్లీ ఏం తీసుకుంటాను నేను, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/5, 1/10 గా తీసేసుకోవచ్చు కదా. దెన్ సరే ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10 ఉంటుంది కాబట్టి 10 10s క్యాన్సిల్ అయిపోతుంది, దెన్ 2 5s గా తీసేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సింప్లీ 1/5 గా రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు 124.05. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం తీసుకోవచ్చు, దీని నుంచి దీనికి ఎల్సిఎం వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 21/20 to the power of 4 మైనస్ 5 ఎల్సిఎం, మైనస్ 5 మైనస్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ టు -6/5 ఈజ్ ఈక్వల్స్ టు 124.05 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు అగైన్ దీనికి నేను 2 to the power of 4 ఉంది కాబట్టి దానికి వాల్యూ డైరెక్ట్లీ ఏమొస్తుంది అంటే 119,480 అనేది వస్తుంది. ఓకేనా, 1,94,480 అనేది మనకు వస్తుంది. అదేవిధంగా 20,000కి వచ్చేసి నాకు డైరెక్ట్లీ 1,60,000 అనేది మనకు వాల్యూ వస్తుంది. ఓకేనా, -6/5 ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 124.05 డైరెక్ట్లీ. ఇక్కడ నేను 100 తీసుకుంటున్నాను, ఇక్కడ మళ్ళీ నేను దీనికి ఎల్సిఎం తీసుకుంటాను. సో ఎల్సిఎం తీసుకుంటే నాకు దీనంతా సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే కింద ఎల్సిఎం అనేది 1,60,000 అలాగే ఉంటుంది. దెన్ ఈ 1,94,481 నుంచి మనకు ఇక్కడ దీంతో ఎల్సిఎం తీయగా వచ్చిన దానికి 1,92,000 అనేది ఉంటుంది. సో దాన్ని తీసేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 2,481 వస్తుంది. ఓకేనా, ఇది కొంచెం లెంతి అయిపోతాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్లీ చెప్తున్నాను, మీకు అందరికీ ఈజీ ఉంటుంది కాబట్టి పీ ఇంటూ ఈ వాల్యూ వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 124.05/100. అగైన్ 2 0s 2 0s ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ అక్కడికి పంపించుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే నాకు పీ అనే వాల్యూ 8,000 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది నేను డైరెక్ట్గా వేసుకుంటూ వచ్చేస్తున్నాను. బట్ ఎందుకు అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకొని వస్తున్నాం కాబట్టి దీని విధంగా డైరెక్ట్గా వేసుకొని వచ్చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ 2 ఇయర్స్ అట్ 10% పర్ యానమ్ వెన్ ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ 16 రూపీస్. చూడండి, కొంత సరిపై 2 సంవత్సరాల్లో 10% అయ్యే ఎస్ఐ అండ్ ఎంత వడ్డీ కలిపే విధంగా సిఐకు తేడా వచ్చేసి 16 ఇచ్చాడు. ఓకేనా, అదే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపితే 2 వడ్డీల తేడా ఎంత అనేది మనకు అడుగుతున్నాడు. సో ఇక్కడ నాకు ఏమేమి ఇచ్చాడు అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇయర్స్ ఉంది, అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 10% ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇచ్చాడు. ఓకేనా, సో నేను దీని నుంచి ఫస్ట్ నాకు ప్రిన్సిపల్ లేదు కాబట్టి ప్రిన్సిపల్ కనుక్కుంటాను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. సో డిఫరెన్స్ నాకు 16 రూపీస్ అనేది ఉండడం జరిగింది. 16 ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఆర్ స్క్వేర్ నాకు కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 10% అన్నాడు కాబట్టి 100 అవుతుంది బై 100 స్క్వేర్ కాబట్టి 10,000. సో 2 0s 2 0s గెట్స్ క్యాన్సల్, దెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు పి ఈజ్ ఈక్వల్స్ నాకు 1600 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి అంటే నేను ప్రతిదానికి కూడాను ఇంట్రెస్ట్ ఈజ్ యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇప్పుడు ఎస్ఐకి ఏమవుతుంది నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 1600 అని మనకు రావడం జరిగింది. ఓకేనా, 1600 × 10% వడ్డీ రేటు నెక్స్ట్ టైమ్ 2 ఇయర్స్ బై 100. సో 2 0s 2 0s గెట్స్ క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్స్ టు నాకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 16 × 2 = 3,320 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇదే మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే అగైన్ మనకేమొస్తుంది, ఫార్ములా ప్రకారం చూసుకుంటే పి ఇంటూ 1 ప్లస్ R/2 / 100 to the power of 4 - P. సో ఇందులో నేను ఇప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ నాకు 1600 ఉంది కాబట్టి 1600 + 1 ప్లస్ R/2 అంటే నాకు ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. సో దాన్ని మళ్ళీ నేను సాల్వ్ చేసుకుంటే నాకు ఈ 1 మొత్తం తీసేసుకుంటే నాకు ఎంత వస్తుంది, డైరెక్ట్లీ 21/20 to the power of 4
మైనస్ 1600 మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ 1600 ఇంటూ అగైన్ నాకు ఇక్కడ ఈ వాల్యూ ఎంతకు ముందు చూసుకున్నాం కానీ 194,481 బై 160,000 మైనస్ 1600. సో దట్ ఈస్ ఈక్వల్స్ ఇక్కడ 2 0, సో ఇక్కడ 2 0 క్యాన్సిల్ చేసుకున్నా అయిపోతుంది. లేదంటే మనము డైరెక్ట్లీగా ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ బయట ఉంటుంది కాబట్టి దాని తర్వాత దాన్ని చేసుకున్నా కానీ ఏం పర్లేదు మనకు. ఓకేనా, సో ఫస్ట్ ఈ 2 0 ఈ 2 0 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది. సో ఇందులో డైరెక్ట్లీ ఎన్నిసార్లు పోతుంది, 100 టైమ్స్ అనేది మనకు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది నాకు అప్పుడు 194,481 బై 100 మైనస్ 1600 అని మనకు మిగులుతుంది. సో దీని ఎల్సిఎం తీసుకొని దాని నుంచి మళ్ళీ నేను తీసేస్తే నాకు, లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్లీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే నాకు 194,481 తీసేస్తే మనకు 1944.81 అనేది వస్తుంది. సో దీని నుంచి నేను సబ్ట్రాక్ట్ చేసుకుంటే నాకు 344.81 అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ వాల్యూకి ఈ వాల్యూకి ఇంతకు ముందు వచ్చిన 320కి మధ్య డిఫరెన్స్ అనేది కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది, రెండింటి సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే చూసుకుంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద ఎస్ఐ. ఓకేనా, సో ఇవి కొంచెం కొంచెం లెంతి ప్రాబ్లమ్స్ ఉంటాయండి కాంపౌండ్ ఇంట్రెస్ట్లోని. సో అందుకనే ఇది ఈ విధంగా డైరెక్ట్గా చెప్తున్నాను మీకు. ఆల్రెడీ ఈ వాల్యూస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం 20 ప్రాబ్లమ్స్ అనేది టీచ్ చేసుకున్నాము. సో ఇప్పటివరకు మీకు నచ్చినట్టయితే కనుక షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.